మరి ద్వారకనాథ్ రాబోయే ఎలక్షన్లో ఎక్కడి నుంచి పోటీ చేస్తున్నారు? 24 కావచ్చు 29 కావచ్చు. నువ్వు కన్యకా పరమేశ్వరి ఆలయ అభివృద్ధిలో ప్రమాణాలు చేసే వరకు వెళ్ళావు, ఏంటి అసలు ఏం జరిగింది? అధికార పార్టీ కానివ్వండి, ప్రతిపక్షంలో ఉన్న పార్టీలు కానివ్వండి, నీకెందుకు మన కులానికి ఎందుకు వాల్యూ ఇస్తారు? నాకు ఇద్దరు సోదరులు ఉన్నారు, ఒకరు అనిల్, మరొకరు వచ్చి శ్రీధర్ రెడ్డి అనేవారు. వారితో ఇప్పుడు సఖ్యతగా ఉంటున్నారా? అనిల్ బాగుండాలి, అనిల్ బాగుండాలి, అనిల్ బాగుండాలి. ఒక శపథం చేశారంట కదా, ఆ అధికారి వెళ్ళేంత వరకు నేను నుడాలు అడుగు పెట్టను. నేను ఏదైనా పాజిటివ్గా తీసుకోవడం నేర్చుకున్నాను. ఇప్పుడు రాజకీయాల్లోకి వచ్చి పోయిన బాధపడ్డ సందర్భం ఉందంటారా? ఆ రన్నింగ్లో డోర్ తీసి దూకేయాలనిపించింది నాకు.